ప్రైజ్ ద లాడ్ ప్రభునే సుకరిస్తున్న వాళ్ళు మీ అందరికీ శుభం తెలియజేస్తున్నామండి ప్రేమీణ్ వాళ్ళరా బాగున్నారా అందరూ కూడా చక్కగా లైక్ చేస్తున్నారు అనేక మంది కూడా కామెంట్ రూపంలో మీ ప్రార్థన అవసరాలు తెలియపరుస్తున్నారు అందరు బట్టి ప్రభుని ఎంతో శృతిస్తున్నాను ప్రేమించిన వాళ్ళరా అనేక మంది నీట్ ఎగ్జామ్ వరకు కూడా ప్రిపేర్ అవుతున్నారు ఇంకెవరైనా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంకా ఏదైనా ప్రార్థన అవసతులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయని మీ కొరకు వచ్చేవర్లో మేము ప్రార్థన చేస్తాం రండి ద్వితీయోపదేశకాండము పదహైదో అధ్యాయము పదహైదో అధ్యాయం ఆరో వచ్చినంలో కింది భాగం చూస్తున్నాను నీవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు నిజంగా ప్రేమిన వాళ్ళరా ఇది అలనాడు ఇస్రాయేలీ ప్రజలకే కాదు ఈ వాగ్దానం మనకు కూడా అంటే ఏలటం అంటే రాజకీయం అని కాదులే కానీ కాబట్టి ఆర్థికంగా కురిగిపోయిన పరిస్థితుల మనిషి అనేకులకి సహాయం చేసేవాడిగా కాబట్టి దేవుడు ఖచ్చితంగా తన బిడుదలను తను ఆదరిస్తాడన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది అంటే పేదరికం అనేది అనేది ప్రపంచంలో అత్యంత భయంకరమైన సమస్యలు మొదటి సమస్యగా మనం చూస్తున్నాం కాబట్టి అలనాడు కూడా పేదరికం ఉంది అంటే పేదవారు పేదవారు అంటారు కదా పేదవారు ఉన్నారు కాబట్టి దేవుడు పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ఎంతో ప్రయాసపడుతున్నప్పటికీ కూడా కాబట్టి లోబడని వినోళ్ళని ప్రజలు నేటి దినాల్లో కూడా అందుకే ఇదే ద్వితీయోభకరణము ప కారణం పదకొండ అధ్యాయంలో అనుకుంటాను మా ప్రియమైన వాళ్ళరా నిజంగా బీదలు నిజంగా ద్వితీయోసైదో అధ్యాయంలోనే పదకొండవ వచ్చిన బీదలు దేశంలో ఉండక మానవుడు చేత నేను దేశంలోని సహోదరులకు దీనులకునూ ఆవశ్యకముగా నీ చేయి చేయిచాపాలని నీకు ఆజ్ఞాపించున్నాను కాబట్టి దేశంలో ఖచ్చితంగా బీదలు ఉండడానికి కారణం ఏంటంటే మానవుని యొక్క అవిధేయతలే దీనికి కారణమని మనం చెప్పుకోవాలి సరే మొత్తానికి ఏదేమైనప్పటికీ దేవుడు తన ప్రజలను ఎలా చూడాలనుకుంటున్నారంటే మరీ పేదరికంలో ఉండాలని ఆయన ఉద్దేశం కాదు పేదరికం అంటే ఏంటి కనీస అవసరాలు అత్యవసరాలు తాగటానికి నీరు తినడానికి ఆహారం కాబట్టి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఇవి కనీస అవసరాలు కాబట్టి ఈ కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో కూడా నేటి సమాజం ఎంతోమంది పేదవారు మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు నేను అలా ఉంచాలని అనుకోవట్లేదు అనేకులను ఏలువాడుగా కాబట్టి దేవుడు తన ప్రజలను హెచ్చించాలి అనే ఉద్దేశం అయితే చాలా చక్కగా ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది కాబట్టి నువ్వు ఆయన సేవిస్తూ ఉంటే ఆయన పని చేస్తూ ఉంటే ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే నేను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు నేను అందుకే రాసింది అనేక జనములను ఏలుదువు కానీ వారు నేను ఏలరు నీవు అనేక జనంలో ఏలుదు కానీ వాటినియాలి అంటే తన ప్రజలే దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే కొన్ని విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను రెండు నాతో కలిసి సేకీవించండి చక్కగా ప్రేమని వాళ్ళ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఇదే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇదే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము ప్రియమిన వాళ్ళరా నేను చదువుతున్నాను ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను వినండి నీ దేవుడిని నిహోవాసనని ప్రియుని వాళ్ళు గమనించండి ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదొచ్చిన చదువుతున్నాను తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడిని ఎహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందో అని యహోవా ఈ దినమున ప్రకటించను కాబట్టి దేవుడు నిన్ను ఎలా ఉంచాలనుకుంటున్నారంటే కీర్తి ఘనత పేరు నేను హెచ్చి ఈ విధంగా హెచ్చించాలని ఆయనకు నిన్ను నీవు ప్రతిష్ట జనముగా ఉండాలని కోరుతున్నాడు ఆయన కొరకు ప్రతిష్టబడిన వారు ఈ విధంగా ఉండాలని ఆయన ఆశయ ఉన్నది ప్రియమిన వాళ్ళరా ఈరోజు నీకు కీర్తి ఘనత సమస్తం కూడా దేవుడు తన కృప ద్వారా నీకు అనుగ్రహించడానికి సమర్థుడై ఉన్నాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అయితే కి తీసుకుని ఇరవై అధ్యాయము మొదటి నుంచి పదమూడు వచ్చినాల్లో అన్నిటిలో ఆశీర్వాదమే పొలంలో ఇంటిలో పశువుల మధ్య గర్భఫలము అన్ని విషయాల్లో తినే ఆహారంలో అన్నిటిలో కూడా దేవుడు తన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు వచ్చినైతే బహుస్పష్టంగా ప్రేమని యహో నిన్ను తలగా నియమించిన కానీ తోగ్గా నియమించు నువ్వు పై వాడగుందు కానీ కింది వాడవుగా ఉండవు కాబట్టి అనేక జనములకు అప్పించేదేవు కానీ అప్పుచ్చేవి ఎందుకంటే ఆకాశము తన మంచి ధరని తెరచును దేవుడు తన ప్రజలకు కావలసిన సమస్త కూడా ఇస్తాడు ఆయన మీద ఆధారపడిన బిడలకి ఆయన తక్కువ ఏం చేయడు ప్రేమని వాళ్ళరా ఇట్లా బైబిల్ గ్రంథంలో చూస్తూ వెళ్తే ముప్పై రెండు అధ్యాయంలో కూడా ఇదే ద్వితీయోపదేశీకరణము ముప్పై రెండు అధ్యాయము పదమూడవచ్చిన చదువుతున్నా భూమి యొక్క ఉన్న స్థలం మీద వాడిని ఎక్కించేదను పొలముల పండవానికి తినిపించేదను కొండ బండు నుండి తేనెను రాతి బండను నూనెను అతనికి జురించదను ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను గొర్రె పిల్లల కొవ్వును బాషాను పొట్టెల పొట్టేలను మేకలను గోధుమల మెరికల సారము నెక్కిచ్చేదను ఎంత చక్కగా భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాడిని ఎక్కించేదను కాబట్టి అన్ని విషయాలు దేవుడు తన ప్రజలను ఇలా అన్ని విషయాల్లో కాబట్టి దేవుడు తన ప్రజలకు కావలసిన అన్ని కూడా ఆర్థికంగా అన్నీ కూడా దేవుడు సహాయం చేయాలనేది ఉద్దేశమే అబ్రహాముని దేవుడు ధనవంతునిగా చేయలేదని చేశాడు అనేకమంది ధనవంతులు బైబిల్లో ఉన్నారు అనేక మంది ధనవంతులు బైబిల్లో ఉన్నారు బన్నబారు లాంటి అనేక మంది ఉన్నారు కాబట్టి ప్రిమిన వాళ్ళరా గమనించండి కాబట్టి ఎందుకు అంటే తన ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా వారు తీర్చ వారు తమకు తాము తీర్చుకోవడం కాదు ఇతరులకు కూడా వారు సహాయం చేసేవారు ఉండటానికి దేవుడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తన ప్రజలను ఆస్వాదించేవాడు తన ప్రజలకు సహాయం చేసేవాడు తన ప్రజలను పోషించేవాడు ఈరోజు వీళ్ళను చాలా పేదరికంలో చాలా ఇబ్బందుల్లో ఉద్యోగం లేక లేదంటే రకరకాల సమస్యలు నీ బిడ్డలు వివాహం చేయలేక నీ కుటుంబ పోషణ సరి జరగక చాలా ఇబ్బందుల్లో అప్పుల సమస్యల్లో ఉన్నామేమో కాబట్టి నీ జీవి నీ కుటుంబాన్ని ఈ అప్పులు అనేటివి నేను పతనం చేస్తున్నాయేమో అయితే ఒక మాట ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేయి ప్రభ నేను పలాని సమస్యలో ఉన్నాను పలాని ఇబ్బందులో ఉన్నాను ప్రభు నన్ను కరుణించు క్షమించు నా పడి జరిగిన పొరపాట్లు క్షమించని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో ఎంతోమంది భక్తుల జీవితాల్లో వారు ఎన్నో రకాలైనటువంటి అప్పుల్లో కూరుకునిపోయి అనేకులకి దాసులైపోయేసి ఎంతో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో వారి సమస్యలను విడిపించి వారిని అనేకుల్ని వేలే వారికి దేవుడు సిద్ధపరచలేదా ఈరోజు నిన్నెందుకు సిద్ధపరచడు నిన్ను కూడా ప్రభు సిద్ధపరుస్తాడు నీకు కూడా ప్రభు సహాయం చేస్తాడు రన్ని ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపా కనికరంగల దేవ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నే నామంలో మీకు ఎంత ఉందనో తెలియజేస్తున్నాం ప్రభా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకునండి నాయన మా ప్రియులను ప్రభా అనేక జనం వేలేవారిగా సిద్ధపరచండి ఆయన ఒక ఏసేబు లాంటి వారిగా ఆయన ఈ విధంగా బైబిల్ అనేక మంది ఉంటున్నారు కాబట్టి నాయన మొదట వారి జీవితంలో కొన్ని సమస్యలు అయినప్పటికీ కాబట్టి మీరే సాయం చేయని కృపలో జ్ఞాపకం చేసుకునండి మా ప్రియులను అలాంటి ఆశీర్వాదంతో నింపుతున్నాను అనేక మంది కూడా నా ప్రభా నీ కొరకు జీవించడం సిద్ధపరచండి అప్పు నాయన ఏలికలుగా నియమించండి అప్పుడు ఆర్థికంగా బలపరచండి అనేక మంది పేదవారు వారు నాయన పేదరికంలో వారి అప్పుల్లో వారి సమస్యల్లో మీరు తోడు ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నా నేను నీకే మహిమ కలుగును కాకని ప్రార్థిస్తున్నా మా ప్రియులు అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన చెల్లి స్వాతి కొరకై భవిష్యత్తు కొరకు ప్రారంభం చేస్తున్నాం దీవించండి ఈ విధంగా కామెంట్ పెట్టిన మా ప్రియులందరి కొరకే ప్రారంభన చేస్తున్నాం సవడు నా ప్రభా సురేష్ పేదను బట్టి తన కుమారుడు నీట్ ఎగ్జామ్ కురుచితపడుతున్న సాయం చేయండి ఈ విధంగా లీలావతి గారి సంతాన విషయంలో సహాయం చేయండి నా ప్రభా నాయన పార్వతి గారి కొరకు ప్రార్థన చేసిన నిజమే తండ్రి గతంలో తనకు యాక్సిడెంట్ అయింది డాక్టర్స్ ఏమి నాయన గ్యారంటీ చెప్పలేకపోయారు అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు నువ్వు సహాయపడ్డావు అవును నాయన ప్రభా నేనున్నాను భయపడకమని ఇచ్చే దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు దీవించని నీ సాక్షిగా నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నా ఈ విధంగా ప్రభు మా ప్రియులందరూ కూడా ప్రార్థిస్తున్నా ఆయన ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరూ కూడా ప్రాణం చేస్తున్నాను నా ప్రభా ఆయన జ్ఞాపకం ప్రకాశన కొరకై తన యొక్క కుమారులు ఆయన వికాసు విషయాలు పిల్లలు కూడా నీట్ ఎగ్జామ్ ఉంది ఆయన సండే ప్రభు జ్ఞాపనం చేసుకునండి వరకు నేను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా ఆయన మా ప్రియులని జ్ఞాపం చేసుకున్నాను నా ప్రభా జ్ఞాపం చేసుకున్న ఆయన తన యొక్క నాయన నా ప్రభు మనోహరావు గారి కొరకై తన కుమార్తె ట్రాన్స్ఫర్ విషయంలో కూడా సహాయం చేయండి మీ కృపలకు జ్ఞాపం చేసుకోవాల్సిన ప్రాణం చేస్తున్నాం ఏజ్కల్ అనే కొరకై తన సహోదరులు కమలాకర్ జాష డేవిడ్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నా ప్రభా నాయన జయశ్రీ కొరకు ప్రారంభం చేస్తున్నాం నాయన తన కుమార్తె షారో నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతుండగా సహాయం చేయండి కృష్ణపూర్ పెదరు కొర స్తోత్రాలు తన కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచండి ఆయన తన ఫ్యామిలీ కొరకు ప్రాణం చేసిన సహాయం చేయండి కరుణించండి నాయన వీర మణికాంత నీట్ ఎగ్జామ్ కొరకు రేపు సెవెంత్ ఉంటుంది జ్ఞాపం చేసుకోండి సహాయం చేయండి నా ప్రభు కరుణించని సాధించాను ఈ విధంగా మా ప్రియ తండ్రి ఆయన నా ప్రభ అంత మాత్రమే కాదు తండ్రి మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ఆయన కరుణించని కోరు కృప చూపండి ఆయన మా ప్రియ సావుడు వెంకటేష్ ఆయన నీట్ ఎగ్జామ్ కొరకే ఫోర్ టైమ్స్ రాశాడు కానీ నా ప్రభా ఆయన రాలేదు సీట్ రాలేదు జ్ఞాపం చేసుకుండి మీ చెత్తమంది కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నా కరుణించండి కృప చూపండి ఈ విధంగా నీట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో నెల్లూరు నుంచి కూడా సెల్సీ యొక్క ప్లాన్ చేస్తున్నాం ఇంకా చాలామంది బిడ్డలు ఉన్నారు మీ వారందరూ కూడా కామెంట్ రూపంలో వారి యొక్క ప్రార్థన అవసతులు తెలియపరిచేదానికి కూడా సాయం చేయండి కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ నీట్ ఎగ్జామ్ రాసే బిడ్డలందరి విషయంలోనూ ఈ విధంగా అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందుల్లో అనేక రకాల కష్టాలను బిడ్డలందరి విషయంలో ప్రభు ఈ వాగ్దానాన్ని వారి పక్ష నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రియుల యొక్క జీవితాలను ప్రభు మీరు దీవించి ఆస్వాదించమని మహిమా మహిమాఘనత ప్రభావానికి తెలియజేస్తూ ఏ వలె మీరు హెచ్చించండి ఋతువలే మీరు పోషించండి నాయన తలగా నియమించవలసిందిగా ప్రార్థిస్తూ మహిమా ఘనత శృతి ప్రభావానికి తెలియజేస్తూ ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్